మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు అక్కినేని నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నాంపల్లి కోర్టులో పరువు నష్టం క్రిమినల్ కేసులు వేశారు. కొండా సురేఖ తన కుటుంబ పరువు ప్రతిష్టలను దెబ్బతీశారని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై కోర్టు ఇవాళ విచారణ జరపనుంది. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు అక్కినేని నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నాంపల్లి కోర్టులో పరువు నష్టం క్రిమినల్ కేసులు వేశారు. కొండా సురేఖ తమ కుటుంబం పరువు ప్రతిష్టలను దెబ్బతీశారని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై కోర్టు ఇవాళ విచారణ జరపనుంది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు అక్కినేని నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నాంపల్లి కోర్టులో పరువు నష్టం క్రిమినల్ కేసులు వేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు అందిస్తారు మరింత సమాచారాన్ని. మధు చెప్పండి. తన మీద తన కుటుంబం మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి అక్కినేని నాగార్జున ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేస్తూ కూడా ఆమె మాట్లాడినటువంటి కొండా సురేఖ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ ఎవిడెన్స్లు అన్నింటినీ కూడా జత చేస్తూ ఈ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. పరువు నష్టం కలిగించే విధంగా కూడా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి దీని మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆమె నాగార్జున దాఖలు చేసినటువంటి పిటిషన్ స్వీకరించినటువంటి ధర్మాసనం పూర్తిగా కూడా ఈ మొత్తం వ్యవహారం మీద విచారించబోతుంది. ఇందులో భాగంగానే చూసుకుంటే మాత్రం కొండా సురేఖ ఆమె తరఫున ఎటువంటి వర్షం చెప్పబోతుంది అనేది కూడా ఇప్పుడు చాలా కీలకమైనటువంటి విషయం. ఎందుకంటే వన్స్ ఆమె తన వ్యాఖ్యలు చేశారు, ఆ తర్వాత తను చేసినటువంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పినప్పటికీ కానీ చేసిన వ్యాఖ్యలు అయితే వన్స్ వెళ్ళిపోయాయి, ప్రజలందరికీ దృష్టికి వెళ్ళిపోయాయి కాబట్టి ఇక వ్యాఖ్యలకు సంబంధించి తమకు పరువు నష్టం కలిగింది అనేటటువంటి ఉద్దేశంతోనే ఇక డెఫినెట్ గా కూడా దానికి న్యాయ పోరాటానికి సిద్ధమవ్వాలని అయితే అక్కినేని ఫ్యామిలీ డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే పిటిషన్ వేశారు, పిటిషన్ సంబంధించి కూడా విచారణ జరగబోతుంది. ఆ విచారణలో కొండా సురేఖ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారానికి సంబంధించి ఈరోజు నాగార్జున దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన విచారణ రానున్న నేపథ్యంలోనే ఏం జరగబోతుంది, ఎటువంటి వ్యాఖ్యలు మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబంకి సంబంధించి పరువు తీసే విధంగా చేసినటువంటి వ్యాఖ్యల మీద ఎటువంటి యాక్షన్ ఉండబోతుంది, కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతుంది అనేది మాత్రం మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ మధు.